జనభేరి న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. మొత్తంగా టీఎన్ఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ అన్ని బంధు ఇచ్చేసాయి. ఈ దీంట్లో వచ్చి నన్ను ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళు ఫీజులు ఎక్కువ పెంచడం వల్ల ఇది బంధుని ప్రకటించారు. ఈ బంధు ప్రకటించడం వల్ల ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నాయి ఏమేమి నన్ను ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసింది. దానివల్ల వచ్చి నన్ను ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఏమంటే ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివే ప్రైవేట్ కాలేజీలో చదివే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు నడ్డి విరుస్తుంది ప్రభుత్వము. దానివల్ల ఈ ప్రభుత్వం ఫీజులు తగ్గించి వసూలు చేసుకోవాలని అందరికీ ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇచ్చిన అలాగే తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకుండా అది ఫస్ట్ టర్ము సెకండ్ టర్ము థర్డ్ టర్ము ఫోర్త్ టర్ము అని చెప్పి నన్ను ఈ నాలుగు టర్ములో కట్టమంటున్నారు. యూకేజీ నుంచి ఎల్కేజీ నుంచి యూకేజీ ఫస్ట్ అండ్ అంతా 40,000 50,000 అంతా వసూలు చేస్తున్నారు. యూకేజీకి అయితే 40,000 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారు దీనికి అడ్మిషను. ఇవన్నీ చూసి నన్ను అందరినీ ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ ఇది ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కళాశాలలో ఇవికని ఒక సర్టిఫికెట్ పాస్ చేసినాను. విద్యార్థుల్ని దిగ్గత తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టకుండా ఒక జీవో పాస్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఏఎస్ఎఫ్ తరఫున ఈరోజు బంద్ చేస్తున్నాం. స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్లో ఫీజు పరంగా గవర్నమెంట్ స్కూల్లో వసతి దివ్యన వాళ్ళ కోసం ఫీజులు పెట్టుకోవాలి. తర్వాత హాస్టల్లో భోజనాలు సరిగ్గా లేని దానివల్ల ఈరోజు బంద్ చేస్తున్నాం.